తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని మాజీ మంత్రి మల్లు రవి డిమాండ్ చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17ను మర్చిపోయారని ఆయన విమర్శించారు. ఎంసెట్ నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని మల్లు రవి మండిపడ్డారు. సరైన సమాధానం లేకుండా 13 ప్రశ్నలు ఇచ్చారని ప్రభుత్వంపై మల్లు రవి మండిపడ్డారు. కనీసం ఎంసెట్ కూడా సరిగ్గా నిర్వహించుకోలేని అధ్యాపక గణం తెలంగాణ రాష్ట్రంలో ఉందని, రాష్ట్రం పరుగు పోయేలా నిర్ణయాలు తీసుకుంటున్న ఎంసెట్ నిర్వాహకుల్ని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారు ఆ రోజుల్లో తెలంగాణ సెప్టెంబర్ 17వ తారీఖునే స్వేచ్ఛా వాయువులు పీచుకున్నారు. సెప్టెంబర్ 17వ తారీఖు వరకు 1948 సెప్టెంబర్ 17 వరకు బానిస జీవితాన్నే గడిపారు. 17 తర్వాతనే స్వేచ్ఛా జీవితంలో ప్రవేశించారు. అందువల్ల ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా 17వ తారీఖున అధికారికంగా తెలంగాణ దినోత్సవాన్ని ఆ రోజు జరుపుకోవాలని బహిరంగ సభల్లో చెప్పారు. ఆయన ప్రజలందరికీ వాగ్దానం చేశారు. ఎంతకైనా తెగిస్తానని చెప్పారు ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ సెప్టెంబర్ 17వ తారీఖుని అధికారికంగా ప్రభుత్వమే చేసుకునేటటువంటి అవకాశం, సువర్ణ అవకాశం ముఖ్యమంత్రి గారి చేతిలోకి వచ్చినా అది చేయకుండా ఇవాళ చరిత్రని ప్రజలకి తెలియకుండా చేయడానికి మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీనికి అడ్డుపడుతున్నాడు. చిత్తశుద్ధితో మాట్లాడినటువంటి మాట అయితే ఈ 17వ తారీఖున తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర కేంద్రంలో ఏ రకంగా అయితే కర్ణాటక ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాలకి లిబరేషన్ డే నడుపుతున్నారో దీన్ని కూడా జరపాలని. ఒక్క తెలంగాణ రాష్ట్రం 1 సంవత్సరం పట్టింది విలీనం కావటానికి.